మాట తప్పటము మడమ తిప్పటము ఎన్నిసార్లు చేసినారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఎలక్షన్ టైంలో 2019 ఎలక్షన్ టైంలో ప్రతి ఊర్లో ఏమని చెప్పినారు అని అంటే, టీడీపీ వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మేము రాజధాని ఇక్కడ నుంచి తీసేస్తాము అని చెప్పి, మేము ఇక్కడే రాజధాని పెడతాము అని చెప్పి ఆనాడు చెప్పి ఈరోజు మాట తప్పటము మడమ తిప్పటము కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పి ఆనాడు చెప్పింది వారితో పాటు వారి పార్టీ ప్రతి నాయకుడు చెప్పింది వాస్తవము కాదా? ఇది మాట తప్పటము మడమ తిప్పటము కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే అమరావతి పనులు ఆపేసినప్పుడు టీడీపీ తరఫున మేము ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇక్కడ నుంచి మేము రాజధాని తీస్తున్నామని చెప్పి మేము చెప్పలేదే అని చెప్పి చెప్పిన మాట వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇదే లెజిస్లేటివ్ కౌన్సిల్లో నేను ఒక ప్రశ్న వేసినాను, మీరేమైనా రాజధాని మారుస్తున్నారా అని అంటే ఆ మంత్రి ఇన్ రైటింగ్ మేము మార్చము, ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పి మాకు ఆన్సర్ ఇచ్చింది. ఇది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. కౌన్సిల్లో మేము సెలెక్ట్ కమిటీకి పంపించాలా, ప్రజల అభిప్రాయం తీసుకోవాలా అని అంటే ప్రజల అభిప్రాయం తీసుకునే దానికి కూడా మీరు భయపడి దాన్ని అడ్డుకునింది వాస్తవము కాదా అని చెప్పి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. కోర్టు మీరు చేసిన ఎన్నే తప్పు, అమరావతి ఇక్కడే ఉండాలా, దాన్ని మార్చేదానికి మీకు అధికారం లేదు అన్నప్పుడు మీరు ఒప్పుకొని మాకు టైం ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఇప్పుడు అనేక కుట్రలు చేసేది మీరు కాదా అని చెప్పి మేము ఈరోజు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. వైసీపీ ప్రభుత్వము రకరకాల కుట్రలు చేస్తూ ఉంది, ఈ ప్రాంతానికి అన్యాయం చేయాలా, ప్రజల మధ్యలో ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టాలా, 4 ఓట్లు అక్కడ ఎక్కువ సంపాదించుకోవాలా అని చేసే కుట్రలో ఒక భాగమే ఈ అక్రమ కేసులు, ఈ విధానాలు అని చెప్పి నేను ఈరోజు తెలుపుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి వారంలోనే అమరావతి పనులు ఆపేశారు. మీకు ఈ ప్రాంతం మీద నమ్మకం ఉండుంటే వారం రోజుల లోపల మీరు పనులు ఎందుకు ఆపుతారు? 3 సంవత్సరాల్లో ఒక ఇటుకి రాయ కూడా ఎందుకు వేయరు? 90% కంప్లీట్ అయిన బిల్డింగ్స్, 3 నెలల్లో పని మీరు కంటిన్యూ చేస్తుంటే అయిపోయిన బిల్డింగ్స్ 3 సంవత్సరాలైనా ఎందుకు చేస్తుండరు? ఈరోజు మీరు ఆడిన 3 ముక్కల ఆట వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న నిధులు కూడా తేలేని పరిస్థితుల్లో మీరే ఉండరు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసినట్టు కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. నేను ఈరోజు వైసీపీ నాయకులకు మరొక ఛాలెంజ్, మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఏమైనా విజయవాడకి ఫ్లైట్లో రాండి, మీరు చూడండి టోటల్ రోడ్ అలైన్మెంట్స్, మొత్తం రోడ్లు అలైన్మెంట్ అయిపోయి ఉంది, గ్రావెల్ దోలేస్తుండరు. ఇప్పుడు మళ్ళీ దాన్ని అక్కడ వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా లేదు, ఏమి లేదు అని మీరు అంటారు. పచ్చి అబద్ధము మీ కళ్ళ ముందు కనపడతా ఉంది అని చెప్పి మరొకసారి చెప్తూ, మీ కుట్రల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి మీరు తీరని అన్యాయం చేస్తున్నారు, మన రాబోయే తరాల భవిష్యత్తుకి మీరు అన్యాయం చేస్తున్నారు. కుట్రలు ఇకనన్నా మానండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి మీరు ఇదంతా గమనించండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీసే రోజు వచ్చింది అని చెప్పి మీకు అందరికీ తెలుపుకుంటూ మరొకసారి, ఇది సరైన విధానం కాదు, మీరు మా ప్రభుత్వ విధానం మార్చుకోవాలా, మీ కుట్రలు మీ కక్షలు తగ్గించుకోవాలా, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు సేవ చేసేదాని కొరకే కానీ అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు, ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా, ప్రజలు దీన్ని హర్షించరు అని చెప్పి తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి ఓపెన్ ఛాలెంజ్, మీరెక్కడికన్నా రాండి, మీరెక్కడ ఏ టైం అన్నా చెప్పండి, మీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్ భూముల విషయాలు అన్నీ మేము తీసుకొని వస్తాము, మీరు దీనికి రెడీనా? కానీ ఒక్క తప్పు అన్నా ఇక్కడ చూపిండి, ఒక్క కంప్లైంట్ అన్నా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఈ ఎవరన్నా రైతులు ఇచ్చినారా ఎస్సీలు ఇచ్చినారా చూపిండి, ఒక్కటి కూడా లేదు. కానీ మీ మాత్రము మేము అనేక చూపించగలుగుతాము. ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ధైర్యం ఉన్నా రాండి అని చెప్పి తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను.